చూడమా పోదాం పదా పోదామా ఇంకా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం అనమాట మనము, కాకపోతే వ్యాంకోవర్లో ఉన్న బీచెస్ కాదు. ఇవాళ మనం వెళ్ళేది వైట్ రాక్లో ఉన్న ఈస్ట్ బీచ్కి. సో వైట్ రాక్ అనేది మనకి వ్యాంకోవర్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. అక్కడ ఈస్ట్ బీచ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ పొడుగున కంప్లీట్లీ పబ్లిక్ యాక్సెస్ తోటి ఉన్న బీచ్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎస్పెషల్లీ మనకి వీకెండ్ వచ్చింది, అది కూడా ఎండగా ఉంది అంటే ఖచ్చితంగా వెళ్ళాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి అందరం లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇషు అట్లా పెట్టుకొని పడుకున్నాడు. ఇషు పడుకున్నాడు కదా. వైట్ రాక్లో బీచే కాదు, సిటీ కూడా చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా సమ్మర్ వీకెండ్ ఎఫెక్ట్ ఎలా ఉందో. అసలు పార్కింగ్ అంతా కూడా ఫుల్ అన్నమాట. ఇంకా అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇష్యూ అయితే ఒక చిన్న నాప్ వేసి లేచాడనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ సమ్మర్కి మమ్మీ వాళ్ళతో లాస్ట్ ట్రిప్ అని చెప్పాలి, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను లైఫ్లో రిగ్రెట్ అయ్యే ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, అదేంటో మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వైట్ రాక్ పియర్ అండి. అండ్ ఇది కెనడాలో లాంగెస్ట్ పియర్ అనమాట, 470 మీటర్స్ ఉంటుంది. అండ్ కంప్లీట్లీ పిల్లర్స్ కానీ ఇక్కడ ఉండేదంతా కూడా మీకు కనిపించేదంతా కూడా చెక్కలతోటి వుడ్ అండ్ బిల్ట్ అనమాట. 1914లో బిల్డ్ చేశారు, బట్ 2018లో విండ్ స్టార్మ్కి చాలా డ్యామేజ్ అయిపోయిందనమాట. చెక్కలన్నీ కూడా అక్కడక్కడ ఇరిగిపోయాయి. సో వాటితోటి మళ్ళీ రిపేర్ చేసి రీస్టోర్ చేశారు 2019లో, అంటే జస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్. అట్లా దేనిపైన పోతున్నామే, వీడిని దించితే అమ్మో కొంచెం భయం ఇచ్చినట్టే ఉంది, ఎందుకంటే అటు చెక్కల మధ్యన ఏం లేదు. ఇలా వెళ్ళేదారిలో కూర్చోడానికి కూడా ఉందన్నమాట. అండ్ ఈ చెక్కలకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క చెక్క మీద పేర్లు లేదా వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరైతే ఈ పియర్కి డొనేట్ చేశారో, అంటే అట్లీస్ట్ $1,000 అమౌంట్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఆ చెక్కలపైన ఉన్నాయన్నమాట. మ్యూజిక్ చూడండి, పోదామా. ఇషు ఎక్కడున్నానన్నా, ఇషులు వాటర్ ఇవన్నీ కింద వాటర్ కనిపిస్తున్నాయా నీకు, వాటర్లో దిగుతావా నువ్వు?
ఇష్యూకి అయితే కొంచెం భయం, కొంచెం ఓసీడీ కూడా. అసలు ఏది కూడా కొత్తవి ఫస్ట్ టైం టచ్ చేయడానికి ఇష్టపడడు, అండ్ కాలికి చేతికి ఏది అంటుకోవద్దన్నమాట. కొంచెం అలవాటు అయితే ఆడతాడు తప్ప. సో మేము తీసుకెళ్ళి అక్కడ బీచ్ దగ్గర వదిలేస్తే అమ్మమ్మని ఎత్తుక్కుంటూ వెళ్ళి కూర్చున్నాడు ఇంకా అమ్మమ్మ దగ్గర, దిగను అన్నట్టుగా. సో చాలాసేపు పట్టింది వాడికి కిందికి వచ్చి ఆడుకోవడానికి. వాటర్ వద్దా? వాటర్ వద్దా నీకు? ఇషుకైతే ఆడుకోవాలని ఉన్నా కూడా వాడికి కాలు కింద పెట్టడం అస్సలు నచ్చలేదన్నమాట ఫస్ట్. సో చాలాసార్లు మేము ట్రై చేసి లాస్ట్కి అయితే ఇంకొక దగ్గర కూర్చున్నాడు ఆటలో పడి. ఇషు ఏం చేస్తున్నాడు అన్న? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? శాండ్ క్యాసిల్ చేస్తున్నావా? ఇషు ఏం చేస్తున్నావు అన్న? శాండ్ క్యాసిల్ చేస్తున్నావా? వాడిని మంచి కూర్చోబెట్టరా, కాలు నొస్తే ఏమో పాపం. ఒక కాలు మీద కూర్చున్నాడు. ఇషా హాయ్ చెప్పు. It's gonna be a good boy. Hey, Isha. ఇషు, ఇషనా, ఇషాన్, ఇషాన్, ఏయ్, హాయ్ హాయ్. అది వద్దు, ముద్ద దగ్గర పెట్టుకోకు. ఇట్లా అన్నా అదేంటే వద్దు బిడ్డ, ఇయ్యద్దు, ఫ్లయింగ్ కిస్ వద్దు ఇప్పుడు. ఇషు నో నాన్న, పోదామా? ఇంకా పోదామా? 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 పోదాం పదా, పోదామా? ఇంకా పోదామా?
కాలు కంటిందా, నేను తీస్తాను. ఇషాన్ మద్దిగా ముక్కులకు నిలబడిన పైన పైన పడుతున్నాయట వానికి. ఇంకా ఇంటికి వెళ్ళే ముందు లాస్ట్లో మమ్మీ అయితే ఇక్కడ పోర్ట్రేట్ వేయించుకుంది. ఇదైతే నేను టైం ల్యాప్స్లో పెట్టాను, అంత ఫాస్ట్గా కాదు, ఒక 10-15 మినిట్స్ అయితే పట్టింది. కాకపోతే మంచిగా వచ్చింది, ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను. అలా పోర్ట్రేట్ని మంచిగా ఫోటో ఫ్రేమ్ లాగా కూడా చేసి ఇచ్చాడనమాట, చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ అయితే ఉన్నామని చెప్పాలి. ఇషూ చాలా ఎంజాయ్ చేశాడు. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, అట్లయితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే వెళ్ళి కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.